భయపడ్డారా? మీకు కావాల్సినన్నీ తీసుకొచ్చాం. కొండ, స్టవ్ ఇంకా లాంతరా. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా ప్రవణ అడిగారు షాపోడు. ఏమండే, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి. అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. చూడండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి. నాకి బలి బలి హలో, శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? హలో రసూల్, నేను నంబర్ నోట్ చేసుకో, 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్! నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా. సారీ సార్, చూసుకుంటుంది. సారీ సార్, గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో, షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే వెళ్ళింది. Thank you.
ఏంటయ్యా షికార్లు చిన్న వరకు చాలు లేవంటయ్యా తెల్లవారుతో 4 గంటలకు లేవాలి తెలుసుకున్నాడేదవా ప్రతి వాడికి ఎస్ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు శ్రావణి కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గాడు అరే బుజ్జి ఆ భిక్షుకుడు ఏంటి అట్లా చూస్తున్నాడు కొమ్మతి శ్రావణి గారు చూశాడంటావా ఇదిగో వెంకటేశ్వరరావు సార్ మీరు ఒకసారి రండి ఇందిరా ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్లో అమ్మాయి బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్గా కనిపిస్తుంటే అబ్బే మాకెవరు కనపట్లేదేరా మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది దయ్యమా ఏంటి సార్ భయపడ్డారా అబ్బా భయపడ్డం ఏంటి భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు మీ గురించి మాకేందుకు తెలియదు సార్ గుడ్ నైట్ సార్ ఇదిగో కొంచెం మా కోటర కంపెనీ వస్తారండి ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే ఇదిగో వెంకటేశ్వరరావు నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట జగదంబ చౌదరి గారు తెలుసు వాడు మగదయ్యమా మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు 3 రకాలు అంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడి దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబట్టేస్తాయి వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు డల్లో ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడి కన్నా డాకిని దయ్యం అన్నమాట అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు ఆ రాజవాడకు దయ్యం కూడానే లేదు అందులోనూ నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుకో మన క్వార్టర్లో మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే ఇగ్గురు చెయ్యదులు మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీసు వాళ్ళం రండి 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 మీరు త్వరగా కట్టిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయటానికి ఖచ్చితంగా నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది